అందరికీ శుభోదయం. గడిచిన వీడియోల్లో మనము ఒకటి రెండు పాఠాల గురించి తెలుసుకున్నాం కదా, ఈరోజు మరొక కొత్త పాఠంతో మీ ముందుకు రావడం జరిగింది. నేను పాఠం చెప్పే ముందు ఇక్కడ మీకు ఒక చిత్రాన్ని చూపెడతాను. దీని ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి, తర్వాత మనం పాఠం చెప్పుకుందాం. ఓకే ఓకే. ఇక్కడ చిత్రాన్ని చూసారు కదా, ఈ చిత్రంలో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? చిత్రాన్ని బాగా చూడండి. ఈ చిత్రంలో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? ఓకే, ఒక ఋషి ఉన్నారు, ఒక రాజుగారు ఉన్నారు, బ్రాహ్మలు ఉన్నారు, ఇంకా మంత్రి ఉన్నాడు, పూజారులు ఉన్నారు. ఓకే కదా, ఓకే. ఇంకా ఇతరత్ర వెనకాల మనుషులు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఏమనిపిస్తుంది మీకు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే? వీళ్ళందరూ మనుషులే, కానీ ఒక్కొక్కళ్ళని మనం ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం, అవునా కాదా? ఇక్కడ అందరూ మానవ జాతికి సంబంధించిన వాళ్ళే, కానీ ఈయన రాజుగారు అంటున్నాం, ఈయన్ని పండితులు అంటున్నాం, ఋషి అంటున్నాం, మంత్రి అంటున్నాం, భటులు అంటున్నాం, సేవకులు అంటున్నాం. ఓకే, ఇలా ఒక్కొక్కళ్ళని ఒక్కో పేరుతో మనము పిలుస్తున్నాం కదా. ఓకే, అయితే మరి ఇందులో ఎవరు? నేనైతే కనుక ఏమనుకుంటానంటే, మన క్లాసులో సంజన ఉంది, అలాగే చైతు ఉన్నాడు. చైతు ఆటలు బాగా ఆడితే సంజన చదువు బాగా చదువుతుంది. ఓకే, రమ ముగ్గులు బాగా వేస్తే వాణి పాటలు బాగా పాడుతుంది. మరి ఇందులో ఎవరు మనం ఎవరికి మనము ప్రైజ్ ఇవ్వచ్చు చెప్పండి కదా. ఓకే, ఎందుకంటే ఎవరు ఎందులో విన్ అయితే వాళ్ళకు మనము ప్రైజ్ ఇస్తాం. అయితే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో తమ యొక్క గొప్పదనాన్ని నిరూపించుకుంటున్నారు. ఓకే, మన మరి మన పిల్లల పరంగా చూస్తే మనం అలా అనుకున్నాం. మరి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరిలోనూ ఎవరు గొప్ప అలా అని మీరు ఆలోచించారా? ఎవరు గొప్ప అనుకుంటున్నారు? రాజుగారా? రాజుగారు గొప్ప, ఋషి గొప్ప, మరి సేవకుడా? ఎలాగా? ఓకే, మరి అయితే ఈరోజు ఈ పాఠంలో మనము రాజు గొప్పో లేకపోతే సేవకుడు గొప్పో ఎవరు గొప్పో మనము ఈ యొక్క ఎవరు గొప్ప అనేటువంటి పాఠం ద్వారా తెలుసుకుందాం. ఓకేమ్మా, చూడండి. అనగనగా ఒక రాజుగారు, అనగనగా ఎవరున్నారు? ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి గర్వం ఎక్కువ. ఏమెక్కువ? గర్వం. గర్వం అంటే ఏంటి? అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే వచ్చు, ఏదైనా నేనే చేయగలను అనేటువంటి ఫీలింగ్, ఆ యొక్క భావన కలిగి ఉండడాన్నే గర్వము అంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒకళ్ళు పాటలు బాగా పాడితే, ఒకళ్ళు ఆటలు ఆడితే, ఒకళ్ళు బాగా చదివితే కదా. అంటే ఒక్కొక్కళ్ళలోనూ ఒక్కొక్క సమర్థత, ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ రాజుగారికి నేనే గొప్ప అనేటువంటి గర్వం ఉంది. తనను మించిన వాడు భూమిపై ఎవ్వరూ లేరనే గట్టి నమ్మకం ఆయనది. నాకన్నా గొప్పవాడు, ఎందుకంటే మనకు బాగా తెలుసు రాజుగారు ఏది ఆర్డర్ వేస్తే అది జరిగిపోతుంది, ఏ పనైనా రాజుగారు చేస్తారు అలాగని మనం కూడా అనుకుంటాం కదా. అయితే ఏదైనా సరే ఒక దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి అంటే ఏ ఒక్కళ్ళ వనలైనా అవుతుందా? అవదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తూ ఉంటాం, అవునా? సింగిల్గా చేసే కన్నా నలుగురు ఆలోచించి చేస్తే నాలుగు రకాలుగానూ ఆలోచించి దానిని విజయవంతం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజుగారి పరిపాలనలో కూడా
ఆయనకి की అనేక మంది సహకరిస్తేనే కాని ఆ పరిపాలన అనేది సక్రమముగా జరగదు. కానీ ఇక్కడ ఈ భూమిపైన నాకన్నా ఎవరు ఎక్కువ కాదు అనేటువంటి నమ్మకం ఆయనలో గట్టిగా ఉండేది. నమ్మకము అంటే నేను నా విశ్వాసం. ఓకే, ఈ విషయాన్ని రాజ్యంలోని ప్రతి ఒక్కరూ తన ముందు వినిపించాలని రాజుగారి కోరిక. ఓకే, చూడండి, ఇక్కడ మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, ఎంతసేపు ఎదుట వాళ్ళని పొగుడుతూ ఉంటే వాళ్ళు చాలా ఎక్కువగా ఆనందపడుతూ ఉంటారు. చాలామంది దానిని వాళ్ళ యొక్క వీక్నెస్గా కూడా తీసుకుని వాళ్ళని పొగిడి వాళ్ళకి అవసరమైన పనులు చేయించుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ రాజుగారి విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏంటి, రాజ్యంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా తనని పొగడాలని ఈయన యొక్క కోరిక. నెక్స్ట్, అందుకేం చేసేవాడు ఈయన, కవులను, సత్పురుషులను, పండితులను, అధికారులను, సైనికులను, ప్రజలను అందరినీ పిలిపించి తన మనసులోని ఆకాంక్షను చెప్పాలని కోరాడు. ఈయన ఆకాంక్ష అంటే ఇక్కడ కోరిక. ఆకాంక్ష అంటే ఏంటి, కోరిక. ఏమిటి, ఏమని కోరిక ఆయనకి, తన మనసులోని కోరికని చెప్పాలి. అలాగనే చూడండి, ఎవరెవరిని పిలిచేవాడు, కవులను, సత్పురుషులు అంటే మంచి గుణం కలిగిన మంచి లక్షణాలు కలిగినటువంటి పురుషులు, పండితులు అంటే బాగా చదువుకుని అన్ని వేదాలన్నీ తెలిసినటువంటి వాళ్ళు, అధికారులు అంటే వాళ్ళకంటూ కొన్ని అధికారము అంటే వాళ్ళ కొన్ని బాధ్యతలు వాళ్ళకి అప్పగించడం, దానిని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు, వీళ్ళని అధికారులు అంటారు. సైనికులు తెలుసు కదా మీకు, కాపాడడానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు. ప్రజలను అందరినీ కూడా పిలిపించుకుని ఏం చేసేవాడు, తన మనసులోని కోరిక చెప్పాలని కోరేవాడు. ఎవరు చెప్పలేకపోయేవారు. ఎందుకు చెప్పండి, ఇప్పుడు నేను మనసులో ఏదో కావాలని నేను అనుకుంటా, నేనేమనుకున్నానో మీరు చెప్పండి అంటే మీరు చెప్పడం కుదురుతుందా మీకు, నేను మనసులో దేని గురించి ఆలోచిస్తున్నానో మీకు చెప్పగలరా మీరు, లేదు కదా. లాటరీగా ఏదో ఒక 10 చెప్పినప్పటికీ కూడా అవి కరెక్ట్ కాకపోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఎవరు కూడా చెప్పలేకపోయేవారు. ఓ రాజా, మీ అంతటి వారు ఈ భూమండలంలోనే లేనే లేరు అని ఒక్కరు కూడా చెప్పలేదని రాజుగారు బాధపడ్డారు. రాజుగారి మనసులో కోరిక ఎలా ఉండేది, నీ అంతటి గొప్పవాడు ఇంకెవ్వడు లేడు, అలాగని ఆయన ముందు పొగడాలి అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. కానీ ఎంతమంది వచ్చినా కూడా ఈ యొక్క భూమండలం మీద అంటే ఈ భూమి ఈ యొక్క ప్రపంచంలో నీ అంతటి గొప్పవాళ్ళు ఎవరు లేరు అనేటువంటి మాట మాత్రం ఎవరి నోటంటా వచ్చేది కాదు. అలా ఎవరు చెప్పడం లేదు అలాగని రాజుగారు బాధపడుతూ ఉండేవాడు. దుఃఖించేవాడు కూడాను, దుఃఖించడం అంటే ఏడవడం. తొదకు మహామంత్రిని పిలిచి, తొదకు అంటే చివరకు, తొదకు అంటే ఏంటి చివరికి, ఎవరిని పిలిచి, మహామంత్రిని. ఎందుకంటే రాజుగారికి సలహాలు చెప్పడానికి మంత్రి ఉపయోగపడతాడు, మంత్రి గారిని అందుకే పెట్టుకుంటారు. రాజుగారు చేసేటువంటి పరిపాలనలో ఎలా చేస్తే బాగుంటుంది అని సలహా ఇవ్వడానికి మంత్రి పిలిచి, నా మనసులోని మాటను ఊహించి చెప్పగలిగే వారిని రాజ్యంలో ఎక్కడున్నా వెతికి పట్టుకురండి, మీకు నెల రోజులు గడువిస్తున్నాను అని ఆజ్ఞాపించాడు. ఏమని చెప్తున్నాడు, నా మనసులోని మాట, నేను ఏదైతే అనుకుంటున్నానో అది ఊహించి చెప్పగలిగేటువంటి వాడిని రాజ్యంలో ఎక్కడైనా ఉంటే వెతికి పట్టుకురండి, మీకు నేను నెల రోజులు అంటే 1 మంత్ మీకు టైం ఇస్తున్నాను అని చెప్పి ఆర్డర్ వేశాడు. ఆజ్ఞాపించడం అంటే ఆర్డర్ వేయడం. ఓకే, నెక్స్ట్, మరుసటి రోజు నుండి అన్ని పనులను మానేసి మహామంత్రి యోగులను, సన్యాసులను, రైతులను, వ్యాపారులను అందరినీ కలిసి రాజుగారి మనసులోని కోరిక ఏమిటో చెప్పమని అడిగాడు. ఇడేం చేశారు, ఇంక పరిపాలన ఇవన్నీ మానేశారు. మానేసి ఏం చేశారు, ఆ మహామంత్రి పాపం బయలుదేరి యోగులు అంటే ఈ యొక్క తపస్సు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ, సన్యాసుల్ని, రైతుల్ని, వీళ్ళందరి వ్యాపారుల్ని అందరినీ కలిసి రాజుగారి మనసులో కోరిక ఉన్నదంట, అది ఏంటో మీ ఎవరికైనా తెలుసా అని చెప్పమని అడిగేవాడు. ఎవరికి తెలుస్తుందండి ఒకళ్ళ మనసులో ఏమున్నది,
కానీ ఈయన యొక్క కోరిక అదన్నమాట. అయితే ఎవరు రాజుగారి మనసులో మాటను గ్రహించలేకపోయారు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో ఎవ్వరు కూడా గ్రహించడం అంటే తెలుసుకోలేకపోయారు. మహామంత్రి కుమారుడు తండ్రి పరిస్థితిని అర్థం చేసుకుని మధ్య మధ్యలో ధైర్యం చెప్పేవాడు. ఎందుకంటే మంత్రి గారికి ఆర్డర్ వేశారు ఎలాగైనా సరే నువ్వు తీసుకురావాలి అలాగని. అయితే రాజు కింద మరి ఈయన పనిచేస్తున్నారే కదా, తీసుకెళ్ళకపోతే పరిస్థితి ఏంటా అలాగని అనుకుంటూ ఈయన అనుకుంటూ ఉండేవాడు. అయితే మంత్రి గారికి ఒక కొడుకు ఉన్నాడు. ఈ కొడుకు ఏం చేసేవాడు, మధ్య మధ్యలో తండ్రికి ధైర్యం చెప్తూ ఉండేవాడు. చివరికి గడువు తీరే రోజు వచ్చింది. ఆ ఇచ్చినటువంటి నెల రోజులు గడువు పూర్తయిపోతుంది. ఆ పూర్తయ్యేలోపు ఎవరిని తీసుకొస్తే ఓకే, తీసుకురాకపోతే రాజు ఏం చేస్తాడు అనేటువంటి భయం ఈ యొక్క మంత్రి గారిలో ఉండేది. చూడండి, చాలామంది ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకోవాలని ముందు నుంచి చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యో ఇప్పుడైనా చదవకపోతే ఎగ్జామ్స్ మార్కులు రాకపోతే తిడతారని టెన్షన్ పడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అలాగే ఈ సమయం పూర్తయ్యే కొలది ఇక్కడ రాజుగారి రోజు వచ్చేటప్పటికి ఈయన పాపం చాలా కంగారు పడుతున్నారు. అప్పుడు ఈ యొక్క మంత్రి కొడుకు ఏమంటున్నాడు, నాన్నగారు మీరు ధైర్యంగా ఉండండి, నేను మారుమూల పల్లెటూరి నుంచి ఒక గొర్రెల కాపరిని తెచ్చాను. ఆయన రాజుగారి కోరికను బయట పెడతాడు. ఏమంటున్నాడు, నాన్నగారు మీరు ధైర్యంగా ఉండండి, ఏం భయం లేదు, నేను మారుమూల అంటే బాగా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఒక పల్లెటూరు, అంటే తక్కువ మంది ఉండేటువంటి ఊరు గ్రామం అన్నమాట. దాని పల్లెటూరు నుంచి ఎవరిని తీసుకొచ్చాడు, గొర్రెల కాపరిని, గొర్రెలను కాసుకునేటువంటి వ్యక్తిని. కాపరి అంటే గొర్రెల్ని ఎక్కడికి పోకుండా ఏమి తినేయకుండా చూసేటువంటి వాడు. ఆ యొక్క గొర్రెల కాపరిని తీసుకొచ్చాను. ఆయన రాజుగారి కోరికను బయట పెడతాడు. చూడండి, ఎంతోమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు రాజుగారి యొక్క ఆస్థానంలో ఉన్నారు, ఎంతో జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళెవరూ రాజుగారి కోరికను, మనసులో కోరికను బయట పెట్టలేకపోయారు. ఈ అబ్బాయి ఏమంటున్నాడు, ఈ గొర్రెల కాపరి మాత్రం తీసుకొచ్చాను, ఆయన తప్పకుండా ఆయన మనసులో కోరికను బయట పెడతాడని చెప్పాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే భాష రాజుకు, రాజు మాట్లాడే భాష కాపరికి అర్థం కాదు. ఏమంటున్నాడు, రాజుగారు మాట్లాడేటువంటి భాష గొర్రెల కాపరికి అర్థం కాదు, గొర్రెల కాపరి మాట్లాడేటువంటి భాష రాజుకి అర్థం కాదు. మీరు అనుకోవచ్చు అదేంటండి, అందరూ ఒకలాగే మాట్లాడతారు కదా అలాగని. కానీ ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి మాట యొక్క తీరువు, పదాలు వాడేటువంటి అర్థం మారుతూ ఉంటుంది. ఓకేమా, అందువలన ఇతనేమో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉండేటువంటి గొర్రెల కాపరి కాబట్టి, మీరు కూడా రోడ్డు మీద చూస్తూ ఉంటారు కదా గొర్రెలంట తోలుకెళ్తూ ఉంటారు మేకలనంట, వాళ్ళు ఎలా ఉంటారో కూడా మీరు చూస్తారు. అయితే వాళ్ళు మాట్లాడేటువంటి విధానం కొంచెం మనకు కొన్ని కొన్ని పదాలు మనకు కూడా అర్థం కావు. మరి అందువల్ల ఈ అబ్బాయి ఏమంటున్నాడు, రాజుగారు మాట్లాడే భాష అబ్బాయికి అర్థం కాదు, అతను మాట్లాడేది రాజుకి అర్థం కాదు, కాబట్టి వారి మౌన సంభాషణతో మన సమస్య తీరుతుంది. చూడండి, మౌన సంభాషణ, మౌనంగా సంభాషించడం అంటే ఇద్దరు లేదా ముగ్గురు అలాగా ఒకళ్ళ మధ్య ఒకళ్ళు మాట్లాడుకోవడం, చర్చ. మౌన సంభాషణ అంటే మాటలు లేకుండా సైగలు చేసుకుంటూ ఉండడాన్నే ఇక్కడ మౌన సంభాషణ అంటాం. దానితో ఆయన యొక్క సమస్య తీరుతుంది అలాగని కొడుకు మంత్రితో చెప్పాడు. ఏమని చెప్పాడు, వీళ్ళ మౌన సంభాషణతో, ఎందుకంటే ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కాదు కాబట్టి వీళ్ళ మౌన సంభాషణతో ఈ యొక్క సమస్య తీరిపోతుంది అని కొడుకు ఎవరితో చెప్పాడు, మంత్రితో చెప్పాడు. ఓకే ఓకే, ఈ వాళ్ళకి ఇంతటితో ముగిద్దాం. ధన్యవాదాలు.